మున్సిపల్ ఎన్నికల్లో 90% డివిజన్లు వార్డుల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని టీడీపీ కరీంనగర్ పార్లమెంటరీ శాఖ అధ్యకులు అంబటి జోజిరెడ్డి ప్రకటించారు. కరీంనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, జమ్మికుంటతో పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆరోపించారు. వార్డుల విభజనలో గందరగోళ పరిస్థితికి ప్రభుత్వం పోలుకుందన్నారు. నిత్యం అభివృద్ధి గురించి చెప్పే సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విజయం సాధించారని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టి పదవిలోకి వచ్చి ప్రజలకి చేసిన న్యాయబద్ధమైన సేవకి అంకితంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నట్టు ప్రజల్లో ఉంది. ప్రజల్లో మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు, మీరు పోటీలో ఉండండి, మేమున్నా మీ వెనుక అని చెప్పేసి ప్రజల్లో వచ్చిన ఆవేదన ఆలోచనకే మేము వాళ్ళకు అనుగుణంగా ఈరోజు మేము పోటీలో ఉండబోతున్నాం. ఎందుకంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ కరీంనగర్లో ఉన్న 233 వార్డ్స్ డివిజన్స్లో మేము దాదాపుగా 90% పోటీ చేయడానికి మా అభ్యర్థుల్ని తయారుగా ఉంచాం.